హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ ప్రజెంట్. అసలుకి ఈ లొకేషన్స్ చూస్తుంటే నేను ఎక్కడున్నానా అని అనుకుంటున్నారా? రీసెంట్గా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి థియేటర్లో పెద్ద ఎత్తున హిట్ అయింది. మీ అందరికీ తెలుసు కదా, దిల్ రాజు గారు నిర్మించిన సినిమా. మన వేణు కమెడియన్ అని చెప్పుకునే వేణు డైరెక్టర్గా సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా బలగం మూవీ అన్నమాట. సో బలగం మూవీలో చేసిన అందరు ఆర్టిస్టులు కూడా ఎవరికి తెలియదు, అండ్ చాలా న్యాచురల్గా ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. దాదాపు 31 అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమాకి, అందరికీ నంది అవార్డులు కూడా వచ్చాయి కొంతమందికి. అండ్ అలాంటి ఒక సినిమా తీసిన ఆర్టిస్టులు మనం అందరం అనుకుంటుంటాం వాళ్ళు ఏదో పెద్ద పెద్ద కోటల్లో ఉంటున్నారు, మంచి వెల్ సెటిల్డ్ అనుకుంటాం కదా. లేదు, వేణు వాళ్ళందరినీ కూడా క్యాజువల్గా న్యాచురల్గా ఉండే ఆర్టిస్టులని అండ్ డ్రామా ఆర్టిస్టులని సుర్భి కళాకారులని సెలెక్ట్ చేసుకున్నారు. సుర్భి కళాకారులు డ్రామా ఆర్టిస్టులు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు, తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా చాలా తగ్గిపోయారని చెప్పుకోవచ్చు. అలాంటి ఆర్టిస్టులని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు వేణు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వేణు, అలాంటి ఆర్టిస్టులను గుర్తుపెట్టుకొని ఈ సినిమాని నిర్మించి ఇంత పెద్ద హిట్ కొట్టారు. సో ఇక్కడే మనకి బ్రదర్కి వైఫ్గా చేశారు కదా లలిత గారు, ఇక్కడే ఉంటున్నారని తెలిసింది. అమ్మ ఇక్కడ బలగం చూసారా? సో బలగంలో వైఫ్గా చేశారు కదా లలిత గారు, ఎక్కడ ఉంటారా అమ్మ ఈ ముందు? ఓకే. సో మొత్తం మీ ఓవరాల్గా ఇప్పుడు మీ స్ట్రీట్ అంతా ఒక సెలబ్రిటీతో నిండిపోతుంది అనమాట, డైలీ ఫుల్గా హల్చల్లా ఇక్కడ, అవునా? సో ఈ షాపులు కూడా ఎప్పుడో చూసుంటాం మనం. సో ఒకసారి ఇక్కడ ఉంటారంట లలిత గారు, వెళ్దాం లోపలికి. బా, ఎన్ని రోజులు అయిపోయింది ఇలాంటి లొకేషన్స్ చూసి, ఇలా హ్యాపీగా బట్టలారు వేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయా అనిపించింది ఎవరికైనా కానీ, బట్ ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, అన్ని స్ట్రీట్లు ఆల్మోస్ట్ మనకెళ్ళే చూస్తున్నాయి. ఓకే, ఎస్. హాయ్ బ్రదర్. సో లలిత గారి ఇల్లు ఎక్కడ? ఇదే ఇల్లు. ఓ, ఇదే ఇల్లు. మీరేమవుతారు? లలిత గారి హస్బెండేనా? మన ఏం పేరు మీ పేరు? చిరంజీవి. చిరంజీవి? ఓ, చిరంజీవి. లలిత చిరంజీవి ఎందుకు అంటున్నారా అని అనుకున్నాను. ఓ, వాళ్ళ ఆయన పేరు చిరంజీవి అనమాట. ఇది మన లలిత గారి ఇల్లు. ఎస్, వావ్. సేమ్ మన ఊర్లలో మన అమ్మమ్మల ఇంటికి, మన తాతయ్యల ఇంటికి, మన నాయనమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అంత లైవ్లీగా ఉంది ఈ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ ఆల్రెడీ బలగం అంతా పెట్టేసి ఉన్నారు. రీసెంట్గా నందులు వచ్చాయి కదా అందరికీ. సో రీసెంట్గా నందులు ఇచ్చారనమాట బలగంలో చేసిన ఆర్టిస్టులు అందరికి కూడా. ఇది మన బలగంలో చేసిన సుర్భి లలిత గారి హౌస్ అనమాట. సో కనిపిస్తుంది కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనమాట. సో మేబీ ఆమె సుర్భిలో చేసినప్పుడు ఇవన్నీ అవార్డ్స్ వచ్చుంటాయి, ఇవన్నీ నాటకాలు చేసినప్పుడు వచ్చినాయా? ఓ, చాలా సాధించారా? అవునా? సూపర్ సూపర్. సో ఇవి ఇవన్నీ మీ ఫ్యామిలీ? ఓకే. పిల్లలు ఎంతమంది? నాకు కొడుకు. ఓ, నా లలిత గారికి వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు. మీ బాబా? మా బాబు. ఏంటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పెట్టుకున్నారా? ఇష్టమా? ఓ, సో చిరంజీవి ఎప్పుడు ఎవరు చూడలేదు కదా లలిత వాళ్ళ హస్బెండ్ని. సో ఏం చేస్తుంటారు మీరు? నేను ఆడిటోరియం ఇన్ఛార్జ్గా చేస్తున్నాను సార్. ఇప్పుడు రవీంద్రభట్టి లాంటిది మనకి నాంపల్లిలో బొగ్గులగుంటపేట తెలంగాణ శాశ్వత పరిషత్ అనే భవనం ఉంది, దాంట్లో ఆడిటోరియం ఇన్ఛార్జ్గా చేస్తున్నాను, సౌండ్ ఆపరేటర్గా కూడా చేస్తున్నాను. సూపర్. సో ఓవరాల్గా హౌస్ సొంతదా ఇది? సొంతగా సార్, రెంట్ సార్, రెంట్. సో లలిత గారు, ఓ సూపర్, రండి మేడం, కంగ్రాచులేషన్స్. సో మీ అవార్డ్స్ అన్నీ చూస్తూ ఉంటున్నాను. ఇక్కడ చాలా వరకు అవార్డ్స్ మీరు సురభి చేసిన టైంలో వచ్చినాయి అనుకుంటా. అంటే సురభిలో ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది సార్, ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ అలా వెళ్తుంది. ఇవి సోషల్ ప్లేలో బయట వచ్చినాయి అనమాట. ఓకే. ఇంకా చాలా వచ్చాయి కానీ మావి కిరాయిలు కదా, ఎక్కడికక్కడ వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే సామాన్లు అవి తీసుకొని వెళ్ళలేక కొన్ని ఇంపార్టెన్స్ అలా, అన్ని ఇంపార్టెన్సే బట్ ఏంటంటే అవి మాకు ఉండే ఇల్లు కన్నా అవి ఎక్కువ అయిపోతుంటాయి అనమాట. ఇది కిచెనా?
ఓ కిచెన్ ఇది. సో నిజంగా నాకు బలగం మూవీలో చూసిన అదే కనిపిస్తుంది. ఇక్కడ అంతా లొకాలిటీ కూడా మీరు ఉండటం కూడా ఇలానే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. అది మీ ఆయన చెప్పాలి, మీ ఆవిడ గడుసా అంటే తను కొంచెం నోట్లో నాలుక లేదు, ఇద్దరం అలా ఉంటే బట్టలేం కదా సార్ బయట, ఎవరికి ఒకరికి నోరు ఉండాలి ఖచ్చితంగా. అందుకు నేను కొంచెం గడిసే అన్నం పెట్టట్లేదు. మీ ఆయనకి ఎట్లా అయిపోయాడు బక్కగా? కొంతమంది ఎంత తిన్నా అలాగే ఉంటారు సార్, తినకపోయినా ఇలా అవుతారు. సో మీ ఆయనకి నోట్లో నాలుక లేదు, మీకు నోట్లో కత్తులు ఉన్నాయి. అంటే వర్క్ చేసి డబ్బులు తీసుకోవడం తెలియదు తనకి. ఎలా అంటే ఇంకా దానికి ఇంత అవుతుందని చెప్పడు, చాలా మొహమాటేస్తాడు. వాళ్ళు 100 రూపీస్ మనం వర్క్ చేసాం అనుకోండి, 10 రూపీస్ పెడితే ఆ సరే అని వచ్చేస్తాడు. ఓకే, నువ్వు ఎందుకు అలా ఉంటావని నేను నా మనసుతో అంతే కష్టపడ్డందుకు నువ్వు కష్టపడుతున్నావు తీసుకో అని చెప్పి నేను అడిగేస్తాను. అందుకు కొంచెం గడిచదని అంటారు. ఓకే మంచిదే కదా తీసుకుందాం. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ స్ట్రీట్ అంతా ఫుల్ సినిమా చూసి ఏం చెప్పారు? అంతా సురభి వాళ్ళే కదా, మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. ఓకే బాగుంది, నిన్ను సినిమాలో చూడడం చాలా బాగుంది అంటున్నారు. బయటికి వెళ్తే గుర్తుపట్టి అక్క నువ్వు బలగంలో చేసినావు కదా మంచిగుంది మంచిగుంది అంటుంటే ఫీల్ బాగుంది సార్. సో న్యాచురల్ గా చేసావని చెప్పారు. ఆ సార్ న్యాచురల్ గా. మీ ఆవిడ చేసింది మీకు ఎలా అనిపించింది? ఆవిడ చేసింది అంటే నాకు రోజు ఇంట్లోనే ఉండేదే సార్. ఓ రోజు అంతే, ఓ రోజు ఇంట్లో అంతే ఉంటారా? కూర్చోండి, చాలా ఉంది అయితే రా కూర్చో ఇట్లా. సో రోజు ఇంట్లో అంతే ఉంటుందా? కామన్ అయితే రావదే. ఓ అది సంగతి. మరి నేను ఎక్కువ మంచిదే సార్, మంచిదే కానీ గడుచు. ఎవరో ఒకరి ఇంట్లో అలా ఉండాలి సార్, అంతే ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే నా బతకలేం బయట, మనం బతకనివ్వరు కూడా. ఖచ్చితంగా నా మనస్తత్వం అంతే సార్. చిన్నప్పటి నుంచి అంటే చాలా చూస్తూ ఎదిగాను, చిన్నప్పటి నుంచి మొగోడ్లా పెరిగాను సార్ నేను, ఆడపిల్లలా కాదు. గ్రేట్. అమ్మ వర్క్ చేసి నాన్న చనిపోయారు చిన్నప్పుడే కాబట్టి అమ్మ కష్టాన్ని చూస్తూ ఎదిగాను కాబట్టి మొగోడ్లాగే ఇంట్లో పనులు చేయడం, అన్ని ఆడపనులు నేనే మగ పనులు నేనే. అన్నయ్య చదువుకుంటుండేవాడు, నేను చదువుకునేదాన్ని, బట్ ఎక్కువగా చదువుపైన ఇంట్రెస్ట్ లేదన్నమాట. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మీద లవ్ అండ్ అరేంజ్ సార్. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? నువ్వు ప్రపోజ్ ఒప్పుకుంటా ఒప్పుకోవాలి గట్టిగా అడిగే సరికి ఒప్పుకోవాల్సి వచ్చిందా? వేరే పిల్లలు అమ్మాయి వెనక తిరిగి తిరిగి అమ్మాయి వెనక తిరిగి చూసి మనవాళ్ళు అని తెలిసిన తర్వాత మా డాడీతో మాట్లాడిపించి చేశారు. ఓకే, ఇష్టపడారు. 1 మంత్ లో పెళ్లి అయిపోయింది సార్. అవునా? ఆ చూసిన 1 మంత్ లో మ్యారేజ్ అయిపోయింది. లలిత మీరు బయట ఎంత అందంగా ఉన్నారు సినిమాలో చూపించినంత కాకుండా. థాంక్యూ సో మచ్. అందుకే పడిపోయారు మీ ఆయన. నువ్వు చెప్పు, ఆ అందానికి పడిపోయావా లేకపోతే ఆమె గడుచుతానానికి? మాట్లాడు సార్, అందానికి. ఫస్ట్ అందానికే సార్, అమ్మ వెనకంతా తిరిగాను సార్ ఒక రోజంతా. పెళ్లికి వచ్చాయినా కానీ అమ్మాయి వెనక తిరుగుతా కూర్చున్నాను. అవునా? చెప్పాడు ఎప్పుడన్నా ఆ మాట? చెప్పాడు సార్, చాలా సార్లు చెప్పాడు. నువ్వు చూడలేదు, నువ్వు నన్ను చూడలేదు అని అంటుంటాడు. నేను అసలు ఆ పెళ్ళికి వెళ్ళనన్నాను. మా అమ్మ మా పిన్ని వాళ్ళు లేని వాళ్ళు కదా, రెడీ చేస్తే బాగుంటుంది, నువ్వు బాగా రెడీ చేస్తావు, రెడీ చేయడానికి రా అంటే అక్కడ మా హస్బెండ్ నన్ను చూసి 2-3 డేస్ ఏమో ఉన్నాము చూసి ఇష్టపడ్డారు. మా మావయ్య గారికి చెప్పారు వెళ్ళగానే, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. మా మావయ్య గారు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి పిన్ని బాబాయ్ వెళ్ళి మాట్లాడి సంబంధం ఓకే అయిపోయింది అంతే. ఏప్రిల్లో, మార్చిలో చూసారు 12th, ఏప్రిల్ 19th కల్లా. అవునా? ఏప్రిల్ 19th. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలానే ఉండాలి అండ్ లైఫ్ లాంగ్. థాంక్యూ సార్. మీ ఇద్దరు అండ్ మంచి బాయ్ హస్బెండ్ దొరికారు పాపం, నోట్లో నాలుకలేని వ్యక్తి పాపం. జాగ్రత్త చూసుకోండి ఆయన్ని. ఆయన నన్ను చూసుకోవాలి సార్ జాగ్రత్తగా. ఏం జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు అదే సార్, ఆడిటోర్ నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు నేను కూడా సురభిలో టెక్నీషియన్. ఈ కరోనా వల్ల మాకు బాగా ఎఫెక్ట్ అయిపోయి నాకు బీపీ హై అయిపోయి కళ్ళు తిరిగిపోయి నేను. అంటే ఓన్ హౌస్ కూడా లేదు కదా సార్? ఓన్ హౌస్ లేదు, నెలకొచ్చరికి 7-8 వేలు రెంట్కి కట్టాలి, కరెంటు బిల్లు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యేసరికి ఇంకా అప్పటికి నాటకాలు లేవు. కానీ అయినా కూడా థియేటర్ వాళ్ళు వీళ్ళు 1000 రూపీస్ నుంచి 5000 దాకా ఫోన్లో వేస్తూనే ఉండేవాళ్ళు ఫోన్ పేలు. అలా చేస్తున్నా సరే తనకి హాస్పిటల్కే అయిపోయేది ఎక్కువ టెన్షన్కి. నెలకొచ్చరికి రెంట్ కట్టాలి అన్న టెన్షన్కి చాలా బీపీ. అసలు ఎంతో హెల్దీగా ఉండే అతను అలా అయిపోయేసరికి చాలా ఇంకా తను అది మానేసాడు. ఇప్పుడు కూల లైఫ్ అంతా కూల్ అంటే ఓకే సార్ అంతే. ఓకే ఏంటంటే తినడానికి గడిచిందా, రెంట్ కట్టుకున్నాం అంతే, కానీ వెనకేసుకోవడానికి ఏం లేదు.
ఇది ఓ రెంట్ హౌస్ ఏనా? ఆ సార్ రెంట్ హౌస్ ఏ, మాకు ఓన్ లేదు. ఎంత అద్దెది? ఇది 9000 సార్. అవునా? డబుల్ బెడ్రూమ్. అసలు ఇంకా ఇక్కడ ఇది దొరకడం అంటే చాలా మేలు సార్. ఎందుకంటే మనకి అపార్ట్మెంట్లలోనే సింగిల్ బెడ్ అలాగా 9000. ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి వదిలి వెళ్ళలేము. పిల్లల్ని అమ్మ వాళ్ళు చూస్తుంటారు సార్, ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళని అమ్మనే చూస్తుంటుంది. నేను లేకపోతే ఆయనకి ఫుడ్ పెట్టేది అంతా అమ్మే. అందుకని నేను సార్ అమ్మ వాళ్ళు పక్కనే 2 మినిట్స్లో వెళ్తాము. అమ్మ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళే చూస్తారు. అందుకని ఇది వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. అందులో మాకు ఇది అలవాటైంది కాబట్టి బాగా. సూపర్. మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? అవునా? అసలు యాక్చువల్గా పొద్దున్న వెళ్ళిపోవాల్సింది సార్. ఈరోజు లీవ్ అనమాట, సెలవు దానివల్ల. కానీ ప్రోగ్రామ్ వస్తే మాత్రం ఏ రోజైనా వెళ్లాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సి. తన వల్లే, నేను ప్రోగ్రామ్స్ చేసినా చేయకపోయినా గడుస్తుంది అంటే తన వల్లే సార్. ఓకే. మీ గురించి చాలా అడగాలి మీ ఆవిడ అయితే. మీరు లేనప్పుడు అయితే బాగా చెప్తారు. ఓకేనా? సో సూపర్ సూపర్, నైస్ మీటింగ్ టు యూ. అసలు నాకు కూడా ఇన్ని ఇంటర్వ్యూస్ చేసినా కానీ ఇలాంటి ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇలాంటి మనుషులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే నేను ఫోన్లో మీరు చేసేవన్నీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను కదా. రీసెంట్గా మన పాకిజా గారిని చేశారు కదా, అది నాకైతే చాలా నచ్చింది సార్. అదే ఒకటి ఇంకొక ఆవిడ ఓల్డ్ ఆర్టిస్ట్ చేసి మీకు నెలకి మీ శాలరీలో పంపిస్తానన్నారు కదా, అది నేను మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే మీరు యాంకరింగ్ చేశారా, మీ వర్క్ అయిపోయిందా అని కాకుండా మీరు మీ శాలరీ నుంచి అమ్మ నేను పంపిస్తానన్నారు కదా, నాకు అది చాలా నచ్చింది. మీ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అమ్మాటన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సూపర్. ఇంకెందుకు ఆలస్యం? బలగం గురించి చాలా విశేషాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా, ఎస్పెషల్లీ ఆమె ఫ్యామిలీ గురించి. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చింది, అండ్ ఫ్యూచర్లో ఆమె చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నమాటలోనే తెలుసుకుందాం.